మన జీవితంలో మనం మంచి మాట్లాడినా మనకి చెడు ఎదురవుతుంటుంది. ఎంత చక్కగా ఉన్నా, ఎంత ఫెయిర్గా మనం, ఎంత నిజాయితీగా ఉన్నా కొన్ని సందర్భాల్లో నిందలు పడాల్సి వస్తుంది. ఎలా అంటే, వాడెవడో చేసేస్తాడు, స్క్రీన్ పైన మనం కనబడతాం, అరే వీడు తప్పు చేశాడు చెప్పి వీటందరూ ఇబ్బంది పెడతాం, అలా జరుగుతుంటుంది. తర్వాత ఇది ఒకటే కాకుండా ఎవరితో అయినా సత్సంబంధం అవ్వాలన్నా, అంటే ఈ సమస్యకే కాకుండా, నేను చెప్పిన ఆ విషయానికే కాకుండా, ఒక మనిషికి సత్సంబంధం, ఒక మంచి గుడ్ రిలేషన్ కానీ, మంచి కమ్యూనికేషన్ ఒకరికి ఒకరికి మధ్య ఏర్పడాలన్నా, ఇంట్లో అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలన్నా, అందరి మధ్య సఖ్యత పడాలి. ఇప్పుడు అత్త కోడళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్య గొడవలు ఉన్నా కానీ, లేదా మామ అల్లుళ్ళు వీళ్ళ మధ్య సమస్యలు ఉన్నా కానీ, లిటిగేషన్స్ ఉన్నా, ప్రాపర్టీ లిటిగేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి, లీగల్గా వచ్చే సమస్యలు అనుకోండి, వ్యాపారం పూర్తిగా డౌన్ అయిపోయింది అనుకోండి, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు బుధవారం రోజున ఈ రెండు ప్రత్యేకమైన పరిహారాలు చేసి చూడండి. ఫ్రీక్వెంట్గా ప్రతి బుధవారం చేస్తుండండి, ఖచ్చితమైన మార్పు మీ జీవితంలో అంచెలంచెలుగా చూస్తారు. అదేంటో ఈ వీడియో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. బుధవారం రోజున మనం ఏం చేయాలంటే, మనం ఎంత వెయిట్ ఉంటామో మనకు తెలుసు కదా. మనం ఒక మనిషి ఒక 80 కేజీలు ఉన్నాడు అనుకుందాం. 80 కేజీల్లో సగం ఎంత? 40 కేజీస్. ఆ 40 కేజీస్ ఆఫ్ గ్రీన్ గ్రాస్, ఆకుపచ్చ గడ్డి. 80 కేజీలు ఉన్న వ్యక్తి తన వెయిట్లో సగ భాగం అంటే 40 కేజీలు. ఆ 40 కేజీల ఆకుపచ్చ గడ్డి, ఆకు రంగులో ఉండే గడ్డిని, గ్రీన్ గ్రాస్, మీరు గనక ఎక్కడైనా గోశాలలో తరచుగా ప్రతి బుధవారం లేదా నెలకొకసారి ఒక బుధవారం మీరు దానం చేయగలిగితే, ఇటువంటి సమస్యలు, లీగల్ లిటిగేషన్స్, టెన్షన్స్, చెక్ బౌన్స్లు అలాంటివి అనవసరమైన ఇష్యూస్, మంచిగా ఉంటున్న వ్యక్తులకి, అంటే చెడ్డవాడి కోసం చెప్పట్లేదు. చెడ్డవాడు ఎప్పుడు వాడు ఏదో విధంగా ఇంకో సమస్యలు ఎదుర్కొంటుంటాడు, వాడు ఏదో తెలివితేటలతో బయటపడడానికి ఛాన్స్ ఉంటాయి. మంచివాడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాటిలో ఎదుర్కొంటుంటాడు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు వాడు చాలా, వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఇక మంచిగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు పాపం అనవసరంగా ఇట్లాంటి ఇష్యూస్లో ఎదుర్కొంటుంటారు, వాళ్ళకి పరిహారం. ఓకే, మంచి వాళ్ళ కోసమే నేను పరిహారాలు చెప్తాను, ఏదో తప్పులు చేసే వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకోం. ఓకే, కాబట్టి ఏంటంటే, ఇట్లా మంచిగా బ్రతుకుతున్నా, మంచిగా ఉంటున్నా సమస్య వచ్చినప్పుడు, ఆ మనిషి ఎవరైనా, ఆడ కానీ మగ కానీ, చిన్న కానీ పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా వాళ్ళ వెయిట్లో సగం గడ్డి వాళ్ళు దానం చేయగలగాలి, పచ్చగడ్డి. ఫస్ట్ పాయింట్. రెండవది, మీరు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడే మంగళవారం రోజు నైట్ మీ దోశల నిండా ఎంతైతే పెసరపప్పు వస్తుందో అంత పెసరపప్పుని నీళ్ళలో నానబెట్టండి, లేదా 1 కేజీ బౌ నానబెట్టవచ్చు. ఓకే, ఆకుపచ్చ పెసర్లు పెట్టినా సరిపోతుంది, ఆకుపచ్చ రంగులో ఉండే పెసర్లు నానబెట్టినా చాలు, లేదా కేజీ బౌ పెసర్లు నానబెట్టలేకపోయినా అట్లీస్ట్ మన దోశల నిండా వచ్చే పెసర్లు కూడా నానబెట్టవచ్చు, లేదా పెసరపప్పునే నానబెట్టవచ్చు. ఒకవేళ పెసరపప్పు నానబెట్టితే కొద్దిగా దాంట్లో బెల్లం వేస్తే వడపప్పులాగా అవుతుంది, కొంచెం చక్కెర వేసినా బెల్లం వేసినా. ఆ పెసర్లు నానబెట్టినప్పుడు కొంచెం బెన ముక్కలు అక్కడక్కడ వేసి తీసుకెళ్ళి ప్రతి బుధవారం మీరు వెళ్ళేటప్పుడు గ్రాసం, అంటే గడ్డి కోసం మనం డబ్బులు ఇవ్వలేకపోతే ఇలాగ మీరు ఇదన్నా మీరు దానం చేయవచ్చు. అంటే ఆవు పెట్టచ్చు, అన్ని ఆవులు పెట్టలేకపోయినా ఒక ఆవు పెట్టినా అది పరిపూర్ణంగా తిన్నా కూడా మీరు ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల ద్వారా వచ్చే సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. అలాగే బ్యాంక్ లోను కావాలని లోన్స్ ట్రై చేస్తుంటారు లోన్ కోసం అని, లేదా ఒక మనిషికి పెళ్ళి అవ్వాలని ఎందరినో అప్రోచ్ అవుతుంటారు, వాళ్ళని సమాధానం రాదు. మనకి మనుషులు తెలుస్తుంటారు, వాళ్ళ అవతల వ్యక్తికి మనం ఇచ్చిన వాడి దగ్గర తీసుకున్నాక వాళ్ళ నుంచి మనకు సమాధానం రాదు, కమ్యూనికేషన్ డిఫరెన్స్ గ్యాప్ రావడం, వాళ్ళ నుంచి మనకు కమ్యూనికేషన్ లేకపోవడం, ఇవన్నిటికీ కూడా బుధుడు పాడైనప్పుడు అవుతాయి. సో ఎప్పుడైతే మనం ఇది పరిహారం చేస్తామో మనకి ఇక్కడ మ్యాచ్ ఉందని తెలవటం, పోనీ ఒక ప్లేస్ కోసం కొనడం కోసమో అమ్మడం కోసమో మనం ట్రై చేస్తున్నాం, రేపు పలానా ప్లేస్ ఇక్కడ ఉందని ఎవరో తెలుసుకొని మన భూమి చూడడానికి రావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఎంత అద్భుతమైన పరిహారం, చాలా సింపుల్గా చేయాల్సిందే. దీనికి కావాల్సింది యాంత్రికంగా వెళ్ళాం, పెట్టేసాం, వచ్చేసాం, దానం పెట్టుకున్నాం, అలా అయిపోయింది వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండకుండా భక్తితో చేయండి. కొంచెం భగవంతుడి మీద భక్తి, ఆ వెళ్ళే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది కానీ, లేదా ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ
మనసులో జపం చేసుకుంటూ చేయడానికి ట్రై చేయండి. చాలా అద్భుతమైన పరిహారం. బుధవారం రోజు కనుక ఎవరు ఈ పరిహారం చేస్తారు, వారి జీవితంలో వచ్చే ఇటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఆ అత్తాకోడల మధ్య డిస్టర్బెన్స్ ఉంటుంది చూడండి, అది తొలగిపోతుంది. అత్తాకోడల మధ్య సత్సంబంధం ఏర్పడుతుంది. ఓకే, మనకి మామయ్యలు, బావలు, బావమరుతులు, మేనమావలు ఇటువంటి వాళ్ళతో ఏమైనా సమస్యలు ఉన్నాయి కూడా, అంటే మన ఆస్తి పేపర్లు పెట్టుకొని మన ఇబ్బంది పెడుతూ ఇవ్వకుండా, టైంకి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం, ఇలాంటివి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఈ పరిహారం బుధవారం చేసేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి. సర్వే జన సుఖినోభవంతో. ఓం శాంతి శాంతి శాంతి.